తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులపై సెటైర్లు విసిరారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డమ్మీ నాయకులు మంత్రులు అంటూ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. రివర్స్ టెండర్స్ లో అవకతవకలు భారీగా ఉన్నాయని విమర్శించారు. గూడూరు మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయల టెండర్లు జరిగాయని, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ 50 లక్షల టెండర్లకు పిలిస్తే తనకేంటి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారని ధ్వజమెత్తారు. 13 కోట్లను 7 ప్యాకేజీలుగా చేయాల్సిన అవసరం ఈ కమిషనర్కి ఏమవసరమని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంత అవినీతికి పాల్పడిన దాఖలాలు ఎన్నడూ లేవన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివర్స్ టెండర్లలో అవినీతి జరగలేదంటే తాను క్షమాపణ చెబుతానని, కానీ జరిగింది అంటే మంత్రి ప్రజలకు క్షమాపణ చెబుతావా అని సవాల్ విసిరారు. కార్పొరేషన్ అధికారులు 50 లక్షల లోపల ఎస్టిమేట్లు ప్రిపేర్ చేశారు, ప్రక్రియ కూడా పూర్తి చేసి టెండర్లు పిలిచే టైంలో నలుగురు వ్యక్తులు, ఎప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, వాళ్ళు అడ్డపడ్డారు. అయ్యా కమిషనర్ గారు, 50 లక్షల లోపల మీరు వర్కులు పెడితే మాకు చిప్ప ఒకటి దొరకద్ది, చిప్ప ఒకటే మాకు వస్తుంది, మాకేమి ఆదాయం అని కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఏం చేయాలో తెలియక కరెక్ట్గా చేస్తే వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారని భయముతో వీళ్ళు కార్పొరేషన్ అధికారులు సరెండర్ అయ్యి 7 ప్యాకేజీలు, ఒక్కొక్క ప్యాకేజీ 70 లక్షల నుంచి 2 కోట్ల వరకు 7 ప్యాకేజీలు పిలవడం జరిగింది. 13.5 కోట్ల రూపాయలు అక్కచెరువుపాడు వెంకటేశ్వరంలో హౌస్ సైట్స్ లెవలింగ్ అయితే ఏమి, జంగల్ క్లియరెన్స్ అయితే ఏమి ఈ టెండర్లు పిలవడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, టెండర్లు పిలిచారు. ఇది లేట్ చేసిన వల్ల, ఇది ఆలస్యంగా పిలిచిన వల్ల వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ జోక్యం వల్ల మొన్న 5వ తేదీ టెండరు వేయడం జరిగింది. కానీ కోడ్ వచ్చేసింది 5వ తేదీ. 7వ తేదీ అంటే ఈరోజు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయాలా, ఈరోజు మేము అడుగుతున్నాం.